నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యంగా లక్ష్యంగా చేసుకుని సిఎల్పీ నేత బట్టి విక్రమార్క దాదాపుగా తొమ్మిది వందల కిలోమీటర్లు ఇవాళ్ళతో ముగించబోతున్నారు మరోవైపు డెబ్బై ఆరు రోజుల పాటు యాత్ర యాత్ర కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బట్టి విక్రమార్క గారు ఉన్నారు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది మరోవైపు యాత్ర ఏ విధంగా కొనసాగుతుందో ఆయన మాట్లాడి తెలుసుకుంది నమస్తే బట్టి విక్రమార్కే సార్ యాత్ర ఎట్లా కొనసాగుతుంది ఇంత మండు టెండల్లో దాదాపుగా తొమ్మిది వందల కిలోమీటర్లు మీరు పూర్తి చేసుకోబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది యాత్ర చాలా బాగుంది ప్రజల స్పందన కూడా చాలా బాగుంది తర్వాత వివిధ రకాలైనటువంటి వర్గాలు సామాజిక వర్గాలు కానీ ఆర్థిక పరమైన వర్గాలు కానీ అందరూ కలిసి వారి వారి సమస్యలు చెప్తా ఉన్నప్పుడు ఇన్ని సమస్యలతో తెలంగాణ సమాజం సతమతం అవుతూ ఉంది ఇవి వ్యక్తపరచడానికి కూడా భయపడుతుంది అనేది అర్థమవుతా ఉంది కర్ణాటక ఎన్నికల ఫలిత ఫలితాల తర్వాత ప్రీ చూసుకుంటే చూసుకుంటే పోస్ట్ తర్వాత రెండు ప్రజల నుంచి మీకు రెస్పాన్స్ అనిపిస్తుంది ఎన్నికల కంటే ముందు కూడా ఉత్తర తెలంగాణలో నేను మొదలైన ఆదిరాబాద్ నుంచి అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సమాజంలో భారీగా పెద్ద మార్పు తీసుకొని రావాలని చెప్పి ఆలోచనతో తెలంగాణ సమాజం సరే దానికి తోడు తెలంగాణ కర్ణాటక ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు పెద్ద ఎత్తున ప్రభావితం అంటే నమ్మకాన్ని ఇంకా గట్టిగా బలోపేతం చేసింది అంత ముందు కూడా ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలి లేకపోతే బతుకులే అసలు భవిష్యత్ శూన్యమైపోతుంది అనేటువంటి భయంలో ఉన్నారు జనం ఆ భయానికి వాళ్ళు సమాయత్వ సమయంలో కర్ణాటక ఎన్నికలు వాళ్ళకి చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చింది మంచిర్యాల సభ తర్వాత జడ్చర్ల సభ రెండు విజయవంతంగా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చింది సో ఏం సార్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు వాళ్ళు మొగ్గు అనుకోవచ్చా పూర్తి స్థాయిలో మొగ్గు చూపుతా ఉన్నారు అదే నేను అనేది తెలంగాణ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం భావ స్వేచ్ఛ స్వేచ్ఛగా వాళ్ళ భావాలు వ్యక్తపరచడం తెలంగాణకు ఉన్నటువంటి మొదటి లక్షణం అటువంటి లక్షణాలు ఈరోజు అసలు పూర్తిగా కోల్పోతాం అనేటువంటి అంటే చేయనే భావ స్వేచ్ఛను వ్యక్తపరచినట్లు భయం భయంగా బతికేటువంటి పరిస్థితులు పోలీసు రాజ్యంతో సృష్టించారు నిధులు పూర్తిగా అయిపోయినాయి అవి సరిపోగా ఇంకా ఐదు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు అయినా కానీ మనం అనుకున్నటువంటి వ్యవస్థలు ఏమి నిర్మాణం జరగలేదు ఉదాహరణకి నీటిపారుదల ప్రాజెక్టులు కానీ పారిశ్రామికీకరణ కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉపాధి అవకాశాలు కల్పించే వ్యవస్థలు కానీ ఏమీ నిర్మించబడలేదు నిర్మించబడకపోగా ఉన్నాయి కూడా కోల్పోతున్నాం అనేటువంటి భావం వాస్తవం ప్రజలకు అర్థమై వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు అట్లాగే నిరుద్యోగం యువత కూడా మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకునే కొలువుల కోసం అని వస్తే మొదటి ఉద్యోగం చీఫ్ సెక్రటరీ ఉద్యోగం దగ్గర నుంచే అన్ని వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే ఈ స్టేట్ క్యాడర్ కానిటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు ఖాళీలు అవుతున్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు ఇంకెక్కడెక్కడది అవసరం అనుకుంటే ఆ రిటైర్ అయిన వాళ్ళని కంటిన్యూ చేసుకుంటున్నాడు తొమ్మిదిన్నర ఏళ్ళుగా అసలు ఏమి ఉన్న ఉద్యోగాలు రెండు లక్షలు ఉద్యోగాలు ఖాళీ ఖాళీలైన వాటినే పూర్తి చేయలేదు అంటే ఇతను కొత్త సృష్టించలే తెలంగాణ తెచ్చుకోవటం కోసం ఆ రోజు ఆలోచన చేసిందంటే ఉన్న ఉద్యోగాలతో పాటు అదనంగా కొత్త ఉద్యోగాలు కూడా మన రాష్ట్రం వస్తే సృష్టించుకోవచ్చు మన పిల్లలకి ఇచ్చుకోవచ్చు అనుకున్నాం సో ఇతను కొత్త సృష్టించపోగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఖాళీ పెట్టాడు సో దాంతో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఈరోజు చాలా ప్రేతమైన నిరాశ నిశృలతో కొట్టుమెట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏ స్థాయిలో చివరికి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా తయారైందంటే చివరికి కొద్దిమంది ఉపాధి హామీ పథకాలు పనులు మట్టి పనికి పోతూ ఉన్నారు కొద్దిమంది రోడ్డు మీద చెరుకు రసం బండ్లు పెట్టుకుని పోతూ ఉన్నారు కొద్దిమంది పార్ పనికి పోతున్నారు కొంతమంది సుతార్ పనికి పోతున్నారు కొద్దిమంది మనం పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే ఆ సప్లయర్స్గా ఉంటారు సప్లయర్స్గా బీటెక్ వాళ్ళు ఎంబీఏ వాళ్ళు పోతూ ఉన్నారు ఇది తెలంగాణ సమాజాన్ని బాగా భయపెడతా ఉంది ఆ భయం నుంచి లాభం లేదు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ సమాజ నిర్మాణం తిరిగి మళ్ళీ ఫ్యూడల్ వ్యవస్థలో నెట్టేస్తూ ఉన్నారు మనం బాగుపడాలని తెచ్చుకుని తెలంగాణ ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆ బాగు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది నమ్మకంతోనే ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వస్తారు సో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో మరోవైపు కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది అని అందరూ కూడా విశ్లేషణలు చేస్తా ఉన్నా ప్రజలు కూడా ఒక నమ్మకం కలిగింది ఏంటి సార్ ఇప్పుడు ఇవాళ రాజ్యం ఒక రెడ్ కార్పెట్ వేసినట్టుగా అని అనిపిస్తుందా మీకేమైనా ఇది వాస్తవం కూడా ఎందుకంటే బీజేపీ గతంలో కూడా లేదండి ఒట్టి ఒక హైప్ సృష్టించారు వాళ్ళు ఒక రకమైనటువంటి అంటే కేంద్రంలో పెద్ద ఎత్తున వాళ్ళకి అధికారం ఉంటాం ధనం విపరీతంగా కార్పొరేట్ వ్యవస్థల పార్టీ కావటం ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఇటు మీడియా సంస్థల్ని మిగతా సోషల్ మీడియా సంస్థల్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని నడపటం వాటి ద్వారా విపరీతమైనటువంటి గోబెల్స్ ప్రచారం చేసుకోవటం ఆ ప్రచారంతోనే తెలంగాణలో ఏదో బీజేపీ లేచింది లేచింది భావం కలిగించారు తప్ప వాస్తవానికి గ్రౌండ్లో బీజేపీ ఎక్కడ లేదు నెంబర్ వన్ ఇక దానికి తోడు కర్ణాటక ఎన్నికలైపోయిన తర్వాత అరే ఇదంతా ఇదే గాలి పొడగ లాంటిది ఒట్టి ప్రచారం చేస్తున్నారు తప్ప వాస్తవం లేదనేది పూర్తిగా అర్థమై తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇప్పుడు యావత్తు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అంటే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే బతుకుతామనేటువంటి భావం దాదాపు ఎనభై నుంచి ఎనభై ఆరు శాతం ప్రజానికానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కనిపిస్తాం ఏసీసీ ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది మరోవైపు ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఫోకస్ చేయటం హైదరాబాదు రావటం లేకుంటే సభలు సమావేశాలు నిర్వహించడం ఇవన్నీ చూస్తాను సో ఈ నేపథ్యంలో లోకల్గా నాయకత్వంలో ఎక్కడో చిన్న కోఆర్డినేషన్ గ్యాప్స్ వల్ల ఏమైనా అది మీకు వచ్చి ఎన్నికల నాటికి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంది అటువంటి ఏమి ఇబ్బంది లేదు ఎందుకనంటే ఇది చాలా వంద సంవత్సరాలు పైబడినటువంటి రాజకీయ పార్టీ సో ఈ పార్టీలో ఎప్పుడో దశాబ్దాలుగా పనిచేసే నాయకులు కోకొల్లలు ఉన్నారు కోకొల్లలు ఉన్నప్పుడు నాయకులు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు కూడా రకరకాలుగా ఉంటాయి పాత నాయకులకి మధ్యలో వచ్చిన నాయకులకి ఇప్పుడు వచ్చిన నాయకులకి లేకపోతే అర్బన్ ఎయిడ్స్కి రూరల్ సో రకరకాల సామాజిక పరిస్థితుల నుంచి వచ్చిన నాయకులకి అభిప్రాయాలు ఉంటాయి ఆ ఒక్కొక్క అంశాన్ని బట్టి సో అంతే తప్ప భేదాభిప్రాయాలు కాదు వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూనే అంతా నేను కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ ఆ పాదయాత్రలో భాగంగా అక్కడక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ సమాహితం చేసుకుంటూ అంత ఏకవం అంటే పూర్తిగా అందరి లక్ష్యం మన రాజ్యం తీసుకొని రావటం పార్టీని అధికారంలో తీసుకొని రావటం ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం బాగు చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ రావాలి దానికోసం అందరం కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనతో కార్యకర్తలంతా ముందుకు నడుస్తూ ఉంది ఏం ఇబ్బంది ఏం లేదు సో సీఎల్పీ నేతగా మీరు ఇంత పెద్ద ఎత్తున దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్లు మండు టెండర్ కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు కానీ చాలా మంది మీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు మీతో పాటు కలిసి నడవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు అంటే అంటే దాదాపు నాకు తెలిసి అందరు నాయకులు పాల్గొన్నారు సీనియర్ నాయకులు అందరూ కూడా కాస్త కొద్ది కొద్దిగా అక్కడక్కడ మా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అంటే టీఆర్ఎస్కో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది రావట్లేదు అని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ నాకు తెలిసి అంటే నా యాత్ర చూసినటువంటి వాళ్ళు కానీ ఆ ప్రోగ్రామ్స్ని కంటిన్యూగా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు అందరూ తెలుసు అందరూ వస్తూ ఉన్నారు ఉదాహరణ మంచి సభ ఉంది ఏ నాయకుడు రాలేదు అంటే సభలు సమావేశాలకు వస్తారు ఎందుకంటే ఏసీసీ నుంచి పెద్ద ఎత్తున ఈవెన్ పాదయాత్రలో కూడా ఏ జిల్లాలో ఏ నాయకుడు రాలేదు దాదాపు అందరూ వస్తూ ఉన్నారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులంతా కూడా ఏ జిల్లాలో ఆ జిల్లాలో నాయకులు అక్కడికక్కడ పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు ఇక కొద్దిమంది పెద్ద నాయకులు కూడా అక్కడక్కడ వీలైన చోటల్లో పార్టిసిపేట్ అవుతున్నారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి అధ్యక్షులకి మీకు సమన్వయంగానే ముందుకు వెళ్తున్నారు పాదయాత్ర పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రచారంలో తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావటం కోసం మా మధ్య స్పష్టమైనటువంటి సమన్వయం ఉంది ఆ సమన్వయంతోనే పార్టీని నడిపించుకుంటారు కానీ ఎందుకు ఆ ప్రచారం పదే పదే వస్తుంది మీకు రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఏదో చిన్న గ్యాప్ ఉంది అనే ప్రచారం ఎందుకు వస్తుంది ఇంకా చెప్తుండాలి కదా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి తద్వారా లబ్ధి పొందాలని ఆలోచన చేసేటువంటి రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ వారి ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా వారికి ఉన్నటువంటి ధనంతో అధికారంతో మీడియా సంస్థలు గుప్పెట్లో పెట్టుకొని అది మెయిన్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వాటి ద్వారా ఇటువంటి ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలైన పరిస్తే కాంగ్రెస్ పార్టీ బలైన పడుతుంది తద్వారా వాళ్ళు లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక ప్రచారం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అవన్నీ చేస్తూ ఉన్నారు బట్ మేమంతా అంతిమంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భావజాలను లోపలి తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో తెలంగాణ ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చాలంటే ఆ ఇచ్చిన కాంగ్రెస్కే దానికి అర్థం అవుతుంది అందుకోసమే పాలన అనుభవం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇటు ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ నీటిపారుదల రంగం కానీ లేకపోతే విద్యకు సంబంధించిన యూనివర్సిటీస్ కానీ ఉదాహరణకి యూనివర్సిటీస్ మనం తీసుకుంటే ఆ రోజుల్లో పెట్టిన యూనివర్సిటీసే తప్ప తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక యూనివర్సిటీ కూడా ఇతను పెట్టలేదు కదా ఆనాడు పెట్టినటువంటి ట్రిపుల్ ఐటీసీ తప్ప ఐఐటీసీ తప్ప ఇతనేం పెట్టలేదు కదా ఇట్లా ఆనాడు కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులే తప్ప ఇతను అదనంగా ఒక ప్రాజెక్ట్ కట్టలేదు కదా కట్ట కట్ట కాళేశ్వరలోనే ఒక ప్రాజెక్ట్ కట్టి దాని ద్వారా ఒక చుక్క నీళ్ళు కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని పారకుండా కేవలం చెక్ డ్యామ్ లాగానే వాటిని మిగిల్చేసాడు ఉపయోగం లేకుండా ఈడ కృష్ణానది పైన ఆయన మొదలు పెట్టక పెట్టగా పాలమూరు రంగారెడ్డి మొదలు పెడితే దాని నుంచి ఇంతవరకు ఒక పంపు పెట్టలేదు ఒక చుక్క నీళ్లు పంప్ చేయలేదు సో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టలే ఒక పరిశ్రమనే పెట్టలే మరి ధనిక రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటి సంపద తెచ్చిన అప్పులు అన్నీ అయిపోయినాయి విడిపోయినాయి ఏదో పెద్ద ప్రశ్న అందుకోసం ఈరోజు తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తాం మనం తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం సంపదంతా ప్రజలకు పంచాలని ఆలోచన చేస్తే ఈ సంపదని ఈ నాయకత్వం దోపిడీ చేస్తూ మనకు అందుబాటులో రాకుండా అంటే భౌతికంగా భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ ఈ భౌగోళికంగా తెచ్చుకున్న తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సంపదని వనరుల్ని ఒక కుటుంబం లేదా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం దోపిడీ చేస్తూ ఉంది అందువల్లనే ఇవాళ మన లక్ష్యాలు చేరుకోలేకపోయా ఆలోచన అవగాహన తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా వచ్చింది చూడండి చాలా మంది ఎమ్మెల్యేలు నేను ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాను గతంలో ఎప్పుడు తెలంగాణలో ఎటువంటి సంస్కృతి లేదు ఎక్కడ పడితే అక్కడ భూములను ఆక్రమించుకోవటం అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆనాటి గత ప్రభుత్వాలు పంచినటువంటి పేదలకు పంచిన భూములను కూడా వీళ్ళు ధరణి పేరు మీద వాళ్ళని ఎంట్రీ కాకుండా ఆ భూముల్ని లాక్కోవటం బలవంతంగా రాపించుకోవటం ప్రతి శాసనసభ్యుడు ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకోవటం ఆ ఫామ్ హౌస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లోపల ఒక పెద్ద ప్యాలెస్ గతంలో ఇప్పుడు తెలంగాణ సమాజం కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఈ రకంగా ఫామ్ హౌస్లు కల్చర్ పెట్టుకోవాలి అంటే పాత రోజుల్లో ఉన్నటువంటి ఒక గోల్కొండ కోట పెద్దరాజుకి చిన్న చిన్న ఫ్యూడల్స్కి చిన్న చిన్న గడీలు అట్లా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ చుట్టూ ఏమో ఒక పెద్ద ఫామ్ హౌస్ హైదరాబాద్ దగ్గర వారి సామంతరాజులుగా ఉండేటువంటి ఎమ్మెల్యేలని సామంతరావులుగా మార్చేసింది వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అందులో ప్యాలెస్లు అందులో నుంచే పంచాయతీలు సెటిల్మెంట్లు అక్కడికే పోలీసులు రప్పిస్తారు అక్కడనే రెవెన్యూ వాళ్ళని పిలిపిస్తారు అక్కడే ఆ నియోజకవర్గంలో భూములు అన్నిటి మీద ఖర్చు చేస్తారు ఇది ఎక్కడ సంస్కృతి మీరు పాదయాత్రలో చేస్తున్న క్రమంలో చాలా మంది మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే చాలా మంది గవర్నమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు భూములు కూడా లాక్కునే ప్రయత్నాలు జరుగుతుంది వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి చాలా మంది వినియోగించుకున్నారు అనేది మాకు తెలిసింది చాలా మంది ఈవెన్ నేను ఒక విషయం చెప్తే చాలా ఆశ్చర్యపోతాను ఈ రాష్ట్ర న్యాయ హైకోర్టు సంబంధించిన న్యాయమూర్తులకు సంబంధించిన భూములను కూడా బలవంతంగా కబ్జా చేసి దాన్ని చేసుకుని రెవెన్యూ రికార్డ్స్లో ఎక్కించుకోవడం కోసం ప్రయత్నం చేసి ఆ సంఘటన కూడా నా దృష్టికి వచ్చింది అంటే ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు అంటే శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏది చెప్తే అదే పోలీస్ కేసు ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేయాలంటే వాళ్ళు చెప్పాల ఎఫ్ఐఆర్లో చేయకూడదంటే వాళ్ళు చెప్పాలి ప్రతిపక్ష పార్టీలు ఎవడు కూడా మిగలటానికి వెళ్ళే పోలీసులే వాళ్ళని పిలిచి మాట్లాడాలి మీరు ఈ పార్టీలో చేరంటే చేరితేనే మీకు పనిచేస్తాం స్టేషన్లో రాణిస్తాం రెవెన్యూ అధికారుల పరిస్థితి కూడా అదే అంటే ఇది యంత్రాంగం ప్రజల కోసం పనిచేయటం కోసం పెట్టింది తప్ప నీకు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయటం కోసం పెట్టి కాదు కదా సో వ్యవస్థల్ని మనం చెడగొడితే పొద్దున ప్రజాస్వామ్యానికే ప్రమాదం పొద్దున ఇంకో ప్ర కాంగ్రెస్ రావచ్చు ఇదే నన్ను నడుస్తుంది కదా అని వాళ్ళు కూడా అలవాటు చేస్తే ఇంకా ప్రభావం ఎందుకు అధికార పక్షానికి అంత అంటే సార్ భూమి మీద లక్షల కోట్లు సంపాదించవచ్చు అనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక ఎకరం ఐదు కోట్ల నుంచి పది కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు దాకా కూడా వెళ్ళదు ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడికి ఐదు వేల ఐదు వేల ఎకరాలు పోగేసుకున్నారు ఒక ఎకరంలో నాలుగు ఫామ్ ఏంటి విల్లాస్ కడతారట ఒకవేళ ఇరవై ఐదు కోట్లకి అంటే వంద కోట్లు ఒక ఎకరానికి అతను చేసేది ఐదు వేల కోట్ ఐదు వేల ఎకరాల కంటే దాదాపు ఐదు లక్షల కోట్లు ఒక వ్యక్తి దగ్గర చేస్తా ఉన్నా ఐదు లక్షల కోట్లు మా అంటే ఆయన ఖర్చులకి ఆయన సేకరించిన భూమికి కన్స్ట్రక్షన్కి యాభై వేల కోట్లు లక్ష కోట్లు పోయినా ఒక వ్యక్తి దగ్గర నాలుగు లక్షల కోట్లు హైదరాబాద్ నగర పరిశ్రమలో ఉంటే మరి ఎట్లా ఈ సమాజం బాగుపడేది అదే రకంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల దగ్గర పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతంలో వాళ్ళ చేతుల్లో వాళ్ళ పేరు మీదనే వాళ్ళ బినామీల పేరు మీదనే ఉంది ఇరవై వేల ఎకరాలంటే ఇమాజిన్ ఐదు వేలకే ఐదు లక్షల కోట్లు అంటే ఇరవై వేల కంటే ఇరవై లక్షల కోట్లు జనంతో అనుకునేది ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో పర్సంటేజ్లు రోడ్ల ప్రాజెక్టులో పర్సంటేజ్లు పవర్ ప్రాజెక్టుల పర్సంటేజ్లు అని దాని వరకే ఆలోచన చేసి ఆగాం అది కాదు దానితో పాటు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములపై ధరణిని తీసుకొని వచ్చి ఆ ధరణిలో అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఎవాక్యూ ప్రాపర్టీస్ కానీ అసైన్ ల్యాండ్స్ కానీ కోర్ట్ కోర్ట్ ఆఫ్ వాట్స్ దానికి సంబంధించిన ల్యాండ్స్ కానీ ఇంకా ఇతరత్ర భూములు కానీ వీటన్నిటినీ పార్ట్ బీలో పెట్టేసి ఆ పార్ట్ బీలో ఉన్న భూముల సమాచారం అంతా సెంట్రలైజ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని వాటన్నింటినీ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తుల పేరు మీద ఎంట్రీ చేపించేసి దాని ద్వారా జరిగేటువంటి లక్షల కోట్ల కుంభకోణం ఈరోజు భారీగా జరుగుతుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆ లక్షల కోట్ల ఆస్తి ధనం కలిగినటువంటి పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఈరోజు ఆ డబ్బు పవర్తో విచ్చలవిడిగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఏ స్థాయికి వెళ్ళారంటే ఈ దేశంలో జరిగే అన్ని ఎన్నికల్ని నేనే డబ్బు ఖర్చు పెట్టి పోటీకి నిలబెడతాను మీరు రండి అని చెప్పి దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కలిసి అడుగుతారు అంటే ఇంత డబ్బు ఇంత సంపద ఇదంతా ప్రజలది కదా ఆ భూకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు మీరు విన్నమించుకుంటారో వాళ్ళకి మీరు ఏం భరోసా కల్పిస్తారు నేను చాలా స్పష్టంగా చెప్పాను నేను ఉదాహరణకి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో తిరుగుతాం అక్కడ దాదాపు పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు పేదలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి భూములు ఆ పదివేల ఎకరాలని ఈ ప్రభుత్వం ఆ పేదల దగ్గర నుంచి అసైన్ చేసినటువంటి భూములను ఎనికి లాక్కొని మల్టీనేషనల్ కంపెనీస్కి బహుళజాతి జాతి సంస్థలకి ఇచ్చేస్తాం ఈ పదివేల ఎకరాలు లెక్కేస్తే నన్ను యావరేజ్ నాలుగు కోట్ల నుంచి పది కోట్ల దగ్గర ఉన్నటువంటి వాల్యూ నేను యావరేజ్ ఐదు కోట్లు లెక్కేస్తే మీరు ఇమాజిన్ చేయండి ఐదు లక్షల కోట్ల ఆదాయం సంపద అంటే పేదలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శాసనసభ నియోజకవర్గంలో నేను మొత్తం కూడా చెప్పట్లే ఇబ్రహీంపట్నం అనే ఒక ఒక చిన్న శాసనసభ నియోజకవర్గంలో ఐదు లక్షల కోట్ల సంపదని పేదలకు ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఐదు లక్షల కోట్ల సంపదని ఈ ప్రభుత్వం లాక్కుంటుంది లాక్కొని ఎవరికి ఇస్తుంది సంస్థలకు సంస్థలకిస్తూ ఉంది బౌలజా సంస్థలకి మీకు ఉన్నటువంటి అటాచ్మెంట్తో వారు మీరు కలిసి పేదల నోటి గుంజుకున్నాను అంటే ఐదు లక్షల కోట్ల సంపద కలిగిన పేదల్ని ఒకటేసారి మీరు జీరో చేసేసారు సో మాకు వాళ్ళకు ఉన్న అది అలాగే నేను నేను షాబాద్ మండలంలో కూడా చూశాను ఒకటే ఊర్లో ఒకటే ఊర్లో రెండు వేల ఎకరాలు పేదలకు పంచినటువంటి భూము కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు వేల ఎకరాలని ప్రభుత్వం తీసుకొని బౌలు చేసే సంస్థలకి ఎటువంటి సంస్థలకి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైనటువంటి కంపెనీ అమెజాన్ లాంటి కంపెనీకి భూమి లేని తింటాను తినలేనటువంటి వాళ్ళకి మేము పంచింది లాక్కొని వాడికి ఇచ్చారు సో దాని విలువ ఒకసారి మీరు నేను లెక్కేస్తే ఆడ ఐదు కోట్లు అని చెప్తున్నారు అంటే అది ఒక లక్ష కోట్ల దాకా అంటే దాన్ని ఒక లక్ష కోట్ల సంపదను ఒక విలేజ్ సంబంధించిన దళితులకి బలైన వర్గాలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చాయి పాప వాళ్ళకి దాని విలువ కూడా లెక్క కట్టుకునే పరిస్థితిలో లేరు ఆ భూములు నువ్వు లాక్కుంటే అది వాళ్ళ దగ్గర ఉంటే ఆ సంపద అంతా వాళ్ళకే పనికి వస్తుంది కదా ఆ రకంగా కదా పేదలు ఎదగాల్సింది దాన్ని గుంజుకుంటున్నాం అందుకే మేము వీళ్ళందరికీ నేను నేను ఆదిలాబాద్లో కూడా ఉదాహరణకి చెన్నూరు నియోజకవర్గంలో జైపూర్ మండలం గతంలో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా అంటే వెట్టి చాకిరి ఉన్నటువంటి విధానంలోంచి వెట్టి చేస్తున్న ప్రజల్ని విముక్తి చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు భూములు ఆ రోజు వాళ్ళందరికీ భూములు పంచి ఇచ్చి ఒక కాలనీ కట్టించి ఆ భూమిని సాగు చేసుకోవడానికి ఎడ్లు ఇచ్చి బండిచ్చి దాన్ని మోటార్లు పెట్టి బోర్లు పెట్టి వ్యవసాయం చేసి భూమిని చేసుకుంటున్నారు కొన్ని దశాబ్దాలుగా ఇవాళ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ భూములన్నీ ఇతను లాక్కొని ధరణిలో వెంటర్ కాదు ప్రభుత్వ భూములని గుంజుకున్నారని ఆ బాండెడ్ లేబర్ కాలనీ దాని పేరు కూడా బాండెడ్ లేబర్ కాలనీ అని పెట్టుకున్నారు ఆ కాలనీ కాలనీ వాళ్ళందరూ వచ్చి నాకు కలిసి పెటిషన్ ఇచ్చారు ఏమనాలి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు చివరికి లెక్క తీశారు ఇరవై నాలుగు లక్షల ఎకరాల దాకా ఆనాటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పేదలకు భూములు పంచింది ఈ పంచిన ఇరవై నాలుగు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పేదవాళ్ళకి భూము లేని నిరుపేదలకి దేనికోసం తెలంగాణ తెచ్చుకుంది ఒక సామాజిక తెలంగాణ ఏర్పాటు చేసుకొని ఎక్కువ పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు దాదాపు ఎనభై ఆరు శాతం ప్రజానికి వాళ్ళందరి జీవితాలు కూడా వెలుగు నింపి ఆత్మగౌరవంతో బతకడం కోసం తెచ్చుకున్నాం ఇవాళ వాళ్ళకు సంబంధించిన భూములన్నీ నువ్వు లాక్కుంటుంటే మేము చెప్తా ఉన్నాం ఇరవై నాలుగు లక్షల ఎకరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మీకు హక్కుగా పేదవాళ్ళు మీరు బతకడానికి భూమి ఇచ్చి పట్టాకాయ ఆ భూములన్నింటినీ కూడా మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం భూముల కోసమే తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వం మనకి ఇంకా అదనంగా భూములు ఇవ్వాల్సింది పోయి గుంజుకుంటుంటే ఎల్లబెట్టి చూస్తూ అమాయకంగా కూర్చోవద్దు ఆ భూములు మీయే మీరు నిలబెట్టుకోండి మీకు పంచినటువంటి కాంగ్రెస్ పార్టీగా మేము అండగా ఉంటాం రేపు పొద్దున రుతుపవనాలు అరక అరకగట్టండి నీ భూములు మీరు దున్నుకోండి ఏ ప్రభుత్వం వచ్చి ఏ అధికారం వచ్చి గుంజుకోవడానికి వచ్చినా కానీ అడ్డంగా నిలబడండి కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం వచ్చి మీకు అండగా నిలబడుతుందని మేము పిలిపిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ పని కోసం నిలబడతాం కూడా ఎందుకంటే దాన్ని మేము తూచా నమ్మి భూ పంపిణీ చేసినటువంటి పార్టీగా మేము ఆ పిలిపిస్తూ ఉన్నాం నా పాదయాత్ర అయిన తర్వాత కూడా మా పార్టీ ఇప్పటికే చాలా విస్తృతంగా దీని మీద చర్చించింది ఒక ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని పెద్ద ఎత్తున ఆ భూముల్ని వాళ్ళకి వాళ్ళకి చెందేటట్టుగా చేసే యాక్టివిటీ కూడా మొదలు పెడతాం సో హైదరాబాద్ చుట్టుపక్కల భూముకు రెక్కలు వచ్చినాయని మీరు అంటున్నారు భూ అధికార పక్షం తయారైందని కూడా చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో జీవో త్రిబుల్ వన్ కూడా అందులో భాగంగానే అధికారంగా ఎందుకంటే జీవో త్రిబుల్ వన్ సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం వన్ నెంబర్ టూ ఈశా నది మూసీ నది రెండు నదుల పైన కట్టినటువంటి ప్రాజెక్టులకు కావాల్సిన క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న భూములు ఆ ఆ సిరులు నింపేటువంటి ఆ రిజర్వాయర్స్ని నిండుగా ఉండటం కోసం పెట్టిన క్యాచ్మెంట్ ఏరియా ఇవాళ నువ్వు సడన్ గా ఏం చేసావు త్రిబుల్ వన్ జీవోలో గత తొమ్మిది తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి మీరు సంపాదించిన విపరీతమైన ధనంతో త్రిబుల్ వన్ జీవోలో ఉన్న భూములన్నీ మీరే కొనేసారు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు చూడండి అటువంటి కార్యక్రమం చేశారు భూలన్నీ మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేస్తారు అని చెప్తున్నారు రేట్లు పెంచేస్తారు వాటిని మళ్ళీ మీరు అబ్బేసుకుంటారు మళ్ళీ ఒక లక్షల కోట్లు ఆడ సంపాదిస్తారు ఇది మీరు చేసే కార్యక్రమం సో మీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ చేంజ్ ఆగిపోయింది ఏఐసిసి నుంచి కావాలని చేయమని ఆపారు అనే ప్రచారం జరుగుతుంది నిజమైన సరే నో ఇటు అటువంటిది ఏం లేదు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల ఆ పనులు చేస్తూ ఉన్నారు సో ఏంటి కేసీఆర్ మీద మీరు పదే పదే మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజల పట్ల మీరు చెప్తూనే ఉన్నారు ఏంటి కేసీఆర్ ఏం మోసం చేస్తున్నారు ప్రజలకు మీరు ఏం చెప్తారు అంటే నేను చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం కానీ ఆర్ కేసీఆర్ కానీ ఆర్ తెలంగాణలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు అందరూ దేన్ని నమ్మి తెలంగాణ కోసం పోరాటం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ దోపిడీ చేయకుండా ఉంటే మన సంపద మెరుగైన సంపద మెరుగైన జీవితాలని అద్భుతమైనటువంటి జీవితాలని అందించగల తెలంగాణ సమాజానికి కానీ ఆశించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో మరి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి కదా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నువ్వు మొదటి సంవత్సరం ఏం చెప్పావు మొదటిసారి ఇప్పుడే కొత్త సంవత్సరం అంబాడుతున్నాం సంఖ్య ఎక్కువ ఇంకొకసారి అవకాశం ఏమైనా తెచ్చుకో ఒక దశాబ్ద కాలం అయింది మార్పు ఎవరికైనా వచ్చిందా ఎవరికైనా ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు వచ్చిందా ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం వచ్చిందా భూమి లేనివాడికి ఏమైనా భూమి ఇచ్చావా నీళ్లు పారినటువంటి ప్రాంతాలకేమో నీళ్లు పారించావా ఏం చేసావు నువ్వు మూడు ఎకరాలు భూమి ఇస్తాను ఇవ్వలేదు కదా మోసమేగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నావు ఇవ్వలేదు ఇది మోసమే కదా ఎల్కేజీ టు పీజీ వరకు ప్రతి మండలంలో కనీసం మూడింటికి తగ్గకుండా పాటిస కాలేజీలు పెడతా అన్నావు పెట్టలేదు కదా ఇది మోసమే కదా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అదనంగా లక్ష ఎకరాలకి అంటే ఉన్న ఆయకట్టు కాకుండా అదనంగా లక్ష ఎకరాలకి సాగునీళ్ళు ఇస్తామని అని మేనిఫెస్టోలో పెట్టండి మోసం ఇచ్చావా ఏ ఒక్క నియోజకవర్గంలో అదనంగా లక్ష కాదు ఒక ఎకరానికే ఇచ్చారా మీరు పోలే ఇది మోసమే కదా సో నువ్వు చెప్పిన అంటే ఇంకా 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 అంతకంటే ఇంకా నేను అది చెప్పదలుచుకోలేదు కానీ బట్ అడుగుతున్నా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు చేసావా ఇది మోసమే కదా తర్వాత ప్రాజెక్టులు కట్టేదే ప్రతి దగ్గర ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నేను వట్టెం ప్రాజెక్ట్ చూశాను ఆ ప్రాజెక్ట్ దగ్గర నువ్వు చెప్పిన మాటలేంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అద్భుతంగా అమలు చేసిన తర్వాత దేశంలో ఎక్కడ చేయనట్టుగా ఇక్కడ చేసి మీరు సంతృప్తి పొంది మీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చిన తర్వాతనే ఇక్కడ పనులు మొదలు పెడతా ఉన్నాను నేను చేసింది ఏంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లేదు మొత్తం ఐదు గ్రామాలు ఉంటే ఐదు గ్రామాలు ఎస్సీ ఎస్సీ గ్రామాలే నాలుగు తండాలు ఒకటి ఎస్సీ విలేజ్ టోటల్గా వేరే వాళ్ళు ఎవరు లేరు నువ్వు ఐదు గ్రామాలు ఐదు గ్రామాలని అందరిని ఖాళీ చేయించినప్పుడు వాళ్ళ ఊరు కట్టించాలిగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అది చెప్తుంది ప్రతి ఇంటికి ఉద్యోగం ఏం చెప్తావు భూమికి భూమి అని చెప్పింది నువ్వు ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వలే ఊరు కట్టించలే వాళ్ళని అప్పనంగా లేపేసి బయట పంపించిన పోలీసులతో ఉంటుంది అంటే నువ్వేం చేసినావు పేదల్ని మానవయ్యత లేకుండా ఆ వట్టెం అంటే ఆ రిజర్వాయర్ కట్టేటువంటి కట్టల పునాదుల్లో పూర్తి చేసావు ఎంతకంటే పచ్చి మోసం ఏముంటుంది ఇటువంటి కార్యక్రమాలు అనేకం చెప్పింది ఏది చేయలేదు కదా నువ్వు చివరికి ఏంటి నువ్వు చేద్దాం అనుకునేది ఏదో నాలుగు గొర్రెలు నాలుగు బర్రెలు ఇస్తావు గొర్రెలో బర్రెలు ఇచ్చేది నువ్వెవరు నిధులు నియామకాలు మాత్రం తెలంగాణకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ కదా ఉండాల్సింది బ్యాక్వర్డ్ క్లాసెస్కి జనాభాలో యాభై నాలుగు శాతం ఉన్నారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర బడ్జెట్లో ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించాలి కదా ఫిఫ్టీ పర్సెంట్ బదులు నువ్వు కేటాయించింది ఎంత ఫైవ్ పర్సెంట్ ఇది మోసమే కదా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని మేము తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ ఆ నిధులన్నీ పక్కదో పట్టిస్తున్నాం కదా తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఇది మోసమే కదా సో అంతిమంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల కంటే కూడా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఉపయోగపడదు తప్ప వాళ్ళ జీవితాల్లోనే మార్పు వచ్చింది తప్ప తెలంగాణ సమాజం తెలంగాణలో ఉన్న ప్రజల జీవితాల్లో ఎక్కడ ఎవరికి మార్పు రాలేదు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నావు మోసం చేసేవు కదా నాలుగున్నర సంవత్సరం చేయలేదుగా దానివల్ల వాళ్ళకి తడిచి మోపిడైంది వాళ్ళు బ్యాంకుల్లో వడ్డీకి వడ్డీ 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 చేశారు రెగ్యులర్ అకౌంట్ చేశారు పెట్టుబడి కోసం డబ్బులు పోతే వాళ్ళు బ్యాంకు లోన్ ఇవ్వట్లు డిమాండ్ అండ్ సప్లై బయట వడ్డీ పరిస్థితి దగ్గర బావాల్సి వచ్చింది ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు వడ్డీ ఎంత బాగా మీరు చెప్తున్నారు దళితుని సీఎం చేయలేదు కేసీఆర్ మోసం చేశాడు అని చెప్పేసి సో మీరు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలోనే దళిత సీఎం అనేది నినాదం కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది నేతల నుంచి ఊపందుకుంది సో ఏంటి ఇవాళ మీరు పాదయాత్ర చేస్తుంది సీఎం అవడం కోసమే సీఎం చాలా మొదటి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం నా ఈ పాదయాత్ర కేవలం తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం డిజైన్ చేసినటువంటి పాదయాత్ర తెలంగాణ మనం కొన్ని లక్ష్యాల కోసం ఇచ్చాము ఆ లక్ష్యాలు నెరవేరకుండా కేసీఆర్ మోసం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఆ ప్రజల్ని కాపాడాల్సిన తెలంగాణ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది సో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రజలను సమాయత్తం చేసి జరుగుతున్న దోపిడీని వివరించి అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలను చేరుకోవటం కోసం కాంగ్రెస్ ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుందని ప్రజలను సమాయత్తం చేసి వాళ్ళకి జరుగుతున్న దోపిడీ వివరించడం కోసం నేను చేస్తున్నటువంటి పాదయాత్ర ఇది ఎన్నికల కోసం కాదు ఓట్ల కోసం కాదు లేకపోతే నా కోసం కాదు అలా అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు వాళ్ళ కాదు అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో కూడా సేమ్ డీకే శివకుమార్ సిద్ధరామయ్యని తీసుకుంటే అక్కడ డీకే శివకుమార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా సిద్ధరామయ్యని ఏసీసీ కూడా ఆయన సీఎంగా చేసినటువంటి పరిస్థితి సో అదే నేపథ్యంలో ఇక్కడ కూడా సిఎల్పి నేతగా మిమ్మల్ని సీఎం చేసే అవకాశం ఉంది ఏసీసీ సీఏ అది పార్టీ అంతిమంగా ఎన్నికలంతా అయిపోయిన తర్వాత సో మా అందరి ముందు ఉన్న లక్ష్యం ఏంటి ఏసీసీ కానీ మా ముందు కూడా ఉన్న లక్ష్యం ఏంటి ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరినీ కూడా ఒక కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లో తీసుకుని తీసుకొని వెళ్ళటం కోసం అందరిని ఏకం చేయటం తద్ దాని ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని కాపాడటం కోసం మనం అందరం పని చేయటం పని చేసి ఇందిన రాజ్యాన్ని తీసుకుని రావటం రాజ్యం రావటం అనేది ముఖ్యం కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అమలు చేయటం అనేది ముఖ్యం ఆ అమలు చేయటానికి ఇందినమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఎవరితో చేస్తే ఎట్లా ఎవరిని పెడితే పనికొస్తారు అనుకుంటే వాళ్ళు అధిష్టానం నిర్ణయం చేసి చేస్తారు కానీ దానికోసం మేము పని చేస్తాం అనుకుంటే పొరపాటు సో అధికారం లక్ష్యంగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కర్ణాటక తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు ఏంటి కర్ణాటక ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది కర్ణాటక ఫార్ములా అంటే కర్ణాటకలో అక్కడ జరిగినటువంటి అవినీతిని స్పష్టంగా ప్రజలకు వివరించారు కర్ణాటకలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక పరిపాలనని వివరించారు అట్లాగే కా కర్ణాటకలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకమై ఇందిరమ్మ రాజ్యాన్ని అంటే కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చి తద్వారా ఒక సూపర్ పాలన అందించడం కోసం ప్రయత్నం చేశారు ఆ చేసిన ప్రక్రియను ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంది సో తెలంగాణ ఇచ్చిన పార్టీగా దాదాపుగా పది సంవత్సరాల అధికారంగా దూరంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈసారి అయినా వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణని ఓన్ చేసుకునే పరిస్థితి ఇచ్చిన పార్టీగా తప్పనిసరిగా నేను అదే చెప్తా ఉన్నాను ఈ పది సంవత్సరాలు కూడా ప్రజల్ని రకరకాలైనటువంటి భ్రమలు కల్పించి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు తప్ప నిజంగా అతను చేయటం కోసం రాలేదు అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు చెప్పేది చేయగలిగేది కూడా చేయగలిగిందే చెప్తుంది చెప్పింది చేస్తుంది అనే నమ్మకం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వచ్చేసింది ఆ వచ్చిన తర్వాతనే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి బేరీ చేసుకొని అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ దేశం ఈ సమాజం బాగుపడదని ఆలోచనకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నేను ప్రతి గ్రామంలో చూస్తూ ఉన్నాను నేరుగా మాట్లాడుతూ ఉన్నాను వృద్ధులతో కానీ మహిళలతో కానీ యువతతో కానీ రైతులతో కానీ అసలు మాకంటే ముందు వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు తీసేసే ఆలయ కేసీఆర్ని టీఆర్ఎస్ ప్రభుత్వం వృద్దుగా ఇప్పటికే ఎక్కువైపోయింది అంటున్నారు భయం లేకుండా చెప్తున్నారు ఎందుకు నేను భయం లేకుండా చెప్తున్నానంటే ఇంతకాలం భయం భయంగా ఉంచాలి సమాజాన్ని పోలీసుల చేతనో రెవెన్యూ వ్యవస్థ చేతనో ఇతర అధికార యంత్రాంగం ఆ భయాన్ని కూడా ఈరోజు తెంచుకొని బయటకు వస్తా ఉన్నారు సో ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వస్తే ఎట్లా కలిసి వచ్చే అవకాశం గాంధీ గారే కాదు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మా మల్లికార్జున్ ఖర్గే గారు వీళ్ళంతా కూడా ఒక కమిట్మెంట్ దేశం కోసం లౌకికవాదం కోసం ఒక సుపరిపాలన అందించడం కోసం సమాజం కోసం పనిచేసేటువంటి నాయకత్వం అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మాట మాట తప్ప నాయకత్వం కూడా కాబట్టి వాళ్ళు ఏదైనా మాట చెప్తే అవుతుందని నమ్మకం ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది సో చేరికల విషయం తీసుకుంటే అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో కానీ పొంగులేడు శ్రీనివాసరెడ్డి జూపాలకృష్ణారావు వీళ్ళు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎందుకు ఇంకా ఇంకా నానుతున్నారు ఎందుకు అంటే సి రాజకీయ పరంగా మీకు మీడియా వ్యవస్థలకు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి ఆరాటం అందరికీ ఉండాలనుకోవటం కరెక్ట్ కాదు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్ని రాజకీయ పరిస్థితుల్ని బేరీ చేసుకొని అంచనా వేసుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు సో నాకు తెలిసి వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు సరే టైం కూడా దగ్గరకు వచ్చింది ఆ సరైన నిర్ణయమే తీసుకుంటారు మీది ఖమ్మం జిల్లా కాబట్టి పొంగలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మం జిల్లా కాబట్టి మీరేమన్నా చొరవ చూపిస్తున్నారా టైం దగ్గరకు వచ్చింది కాబట్టి సరైన నిర్ణయమే తీసుకుంటారు వాళ్ళు సో బట్టి గారు దగ్గరుండే పాటలే తీసుకొచ్చే ఉన్నాయా నేను వాళ్ళిద్దరినే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందిని సాధ్యమైనంత వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరటం కోసం ప్రోత్సహిస్తా ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను మీరు కేసీఆర్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ కూడా ఇంకా బట్టి విక్రమార్క గారికి లీడర్ లీడర్గా ఉన్న మీకు కేసీఆర్ పట్ల ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది అనేది కొంత ప్రచారం నిజమేనా ఇది సి నేను మాట్లాడే ప్రతిదీ కూడా పాలసీ మీద మాట్లాడతాను విధి విధానాలపైన పాలన పైన వ్యక్తులుగా వ్యక్తిగతమైనటువంటి దోషం నేను చేయను ఎందుకు చేయను అని అది కూడా చెప్తున్నాను వ్యక్తిగతమైన దోషం చేయగానే ప్రజలకు ఉన్నటువంటి సమస్య పక్కదారిపోతుంది ఉదాహరణకి రాష్ట్రంలో ధరణి సమస్య ఉంది ధరణి సమస్యను వెలుగు తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చి దాని గురించి స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పి దీన్ని వదిలించుకోకపోతే మనకు చాలా ప్రమాదం చెప్ చెప్పలేదనుకో అది చెప్పకుండా నేను ఈ లఫంగి సన్నాసి యదవ అని మాట్లాడి వదిలేస్తే అతను రేపొద్దు నన్ను లఫంగి సన్నాసి అని అంటాడు ఈ ధరణి సమస్య పేదల భూమి సమస్య పక్క పోతుంది ఈ దీని చుట్టే మీడియా అంతా రాస్తా ఉంటుంది అంటే నా నాకు చాలా స్పష్టత ఉంది నా స్పష్టత ఏంటంటే సమాజానికి ఏది కావాలా ఏ విధి విధానాల వల్ల నష్టం జరుగుతుంది వాటిని ఎత్తిచూపుతూ ప్రజలను సమాయత్తం చేసి దానికోసం పనిచేయటం ముఖ్యం తప్ప వ్యక్తులు గురించి మాట్లాడి ఈ సమాజ సమస్యలు పక్కన పెట్టాలనే ఆలోచన నాకు లేదు ఉదాహరణకి ఔటరింగ్ రోడ్డే ఉంది లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి భూములే ఉన్నాయి ఆక్రమించుకున్నటువంటి విధానాలని దానివల్ల జరుగుతున్న నష్టాన్ని ఎన్ని లక్షల కోట్లు ఈ ఈ సమాజాన్ని నష్టం జరుగుతుందో దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు వాళ్ళు సమాధి అది వదిలేసి నేను హైదరాబాద్లో ఉన్న మంత్రిని వాళ్ళు లేదు ఇంకో పట్టుకుని తిట్టుకుంటూ తిరిగానుకో ఇది పక్క పోతే అదే నా నేను తిట్టింది ఆయన తిట్టింది అదే హైలైట్ చేసుకుంటూ రాసుకుంటూ పోతుంది దానివల్ల సమాజానికి వచ్చి ఉపయోగం ఉంది దీనివల్ల కొంత మీ మీరు అడిగిన ప్రశ్న సమాధానం దొరికిందని నేను అనుకున్నా నా శాసనసభలో నా స్పీచెస్ కూడా మీరు తీయండి ఈ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి శాసనసభ్యుడు కంటిన్యూగా ఉన్నా నేను సో ప్రతి సమావేశంలో నేను మాట్లాడాలని రోజు లేదు మాట్లాడే ప్రతి సందర్భంలో సబ్జెక్టు నుంచి డివియేట్ అయిన సందర్భం కూడా లేదు వాళ్ళు నన్ను ఎంత రెచ్చగొట్టినా నన్ను ఎంత అవమానపరచాలని ప్రయత్నం చేసినా నాకు మైక్ కట్ చేసినా నేను వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకున్న నా సబ్జెక్టు ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్లా బయట తీసుకురావాలనే దాని మీద దృష్టి సారించి నేను మాట్లాడుకుంటూ వచ్చాను ఎవ్రీ డే రికార్డ్స్ ఆన్ రికార్డ్ సభలో రికార్డ్ అయి ఉంటాయి సో ఇట్లా అట్లా అనుకునేటువంటి వాళ్ళకి నా రికార్డ్స్ అన్ని ఒకసారి చూడమని చెప్పండి కాంగ్రెస్ పార్టీని కోవర్టిజం అనే పదం గత కొంతకాలంగా గతంలో కుదిపింది సో ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కోవర్ట్లు లేరు మా పార్టీలో అని చెప్పేసి నిజంగా కోవర్ట్లు ఉన్నారా లేరా పార్టీ నేను అదే చెప్తా ఉన్నాను సి కోవర్ట్లో ఉన్నారు అని చెప్పినప్పుడు ఏమవుతుంది ఆ పార్టీ మీద భావం కలుగుతుంది భావం ఎవరికి కలుగుతుంది కార్యకర్తలు కింద నాయకులు కలుగుతుంది దానివల్ల జరిగేది నష్టం ఎవరికి ఆ పార్టీకే నష్టం దొరుకుతుంది సో ఆ పార్టీని నష్టపరచాలనుకొని కుట్ర చేసేటటువంటి కొద్ది మంది కుట్రదారులు చేసిన ప్రచారమే కోవర్టిజం సో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని తద్వారా లబ్ధి పొందాలని ఆలోచన చేసే కుట్రదారులు చేసిన ప్రచారంలో కొంతకాలం మీడియా కూడా అందులో ట్రాప్లో పట్టదు వాస్తవంగా అటువంటిది ఏం లేదు కోర్టిజం అంటే ఏంటంటే బహిరంగంగా రాజకీయాలు చేయలేనటువంటి వాళ్ళు లేకపోతే బ్యాన్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ బయటకు కనపడినటువంటి వాళ్ళు సీక్రెట్గా జరిగేటువంటి సమావేశాలు బయటికి చెప్పేటువంటి వాళ్ళు అక్కడి నుంచి సమాచారం ఇస్తే కోవర్టిజం పొలిటికల్ పార్టీస్ సీక్రెట్ గా చేసే కార్యకలాపాలు ఏమి ఉండవు బహిరంగ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి బహిరంగ చర్చ జరుగుతూ ఉంటుంది ఆ చర్చ చర్చ కూడా ప్రజల్లోనే జరగాలి నాయకులు కూడా ప్రజలతోనే మాట్లాడాలి సీక్రెట్ గా చేస్తే ఏ రాజకీయ పార్టీకి ఉపయోగం ఉండదు సో అది అసలు అసందర్భమైనటువంటి పదం అంటున్నాను నేను పొలిటికల్ పార్టీస్ సో కోవర్టిజం కానీ ఉండవు నేను అదే నేను మీకు చెప్పింది అదే అసందర్భమైనటువంటి పదం అంటున్నాను అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత మీదకి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ హిజాబ్ అంశం మరోసారి వస్తుంది కర్ణాటకలో సో ఇవాళ ఇక్కడ కూడా ముస్లిం పార్టీ అనే ముద్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చే అవకాశం ఉంది మరోవైపు ప్రచారం కూడా అదే జరుగుతుంది దానికి ఎట్లా చెక్ పెడతారు మీరు చాలా పొరపాటు అండి కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ అని అందరికీ తెలుసు ఎవరైనా మతోన్మాద శక్తులు వాళ్ళకి ఏమైనా లబ్ధి చెందటం కోసం కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లటం కోసం చేసే ఒక ప్రచారం ఉపయోగపడేటువంటి మాటలు వాళ్ళు చెప్పడం తప్ప బట్ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా నమ్మేటువంటి పార్టీ భారత రాజ్యాంగం ప్రియాంబంలోనే చెప్పింది సవరణ సెక్యులర్ పార్టీ అంటే సెక్యులరిజం అనేది లేకపోతే అది అది అసలు భారతదేశమే కాదు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీయే కాదు కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీని అలా చెప్పాలని ప్రయత్నం చేస్తే భారత రాజ్యాంగాన్ని తప్పుబట్ నేను చూస్తాను సో గతంలో డిఎస్ అప్పట్లో తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఒక సూపర్ కాంబినేషన్ తో అధికారాన్ని దిశగా కాంగ్రెస్ పార్టీ నడిపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ కాంబినేషన్ సూపర్ కాంబో హిట్ అయ్యి ఖచ్చితంగా ఎన్నికల నాటికి అధిక స్థాయిలో హిట్ అవబోతా ఉంది దాదాపు వంద సీట్లు పైబడి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నావు సో నల్గొండలో పన్నెండు పన్నెండు కోమటరెడ్డి వెంకటరెడ్డి గెలిపిస్తా ఉంటాడు రేవంత్ రెడ్డి మహబూబ్నర్ లో అన్ని జిల్లా అన్ని నియోజకవర్గాలు గెలిపిస్తూ ఉంటున్నారు సో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మీరు ఎన్ని సీట్లు పదికి పది సీట్లు గెలుస్తాయి మేము పోయినసారి కూడా నేను చెప్పాము ఎన్ని సీట్లు గెలుస్తారంటే పదికి తొమ్మిది ఉన్నాం తొమ్మిది గెలిచాం టిఆర్ఎస్ పార్టీ ఒకటే గెలిచి ఈసారి పదికి పది గెలుస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా గెలిపించిన తర్వాత పక్క పార్టీకి అధికార పార్టీ వైపు అవన్నీ ఒక్కోసారి ఒక్కొక్క సందర్భంలో కొన్ని అలా జరుగుతూ ఉంటాయి ఈ అధికార పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల పాలన కోసం వాడకుండా రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నప్పుడు అతిపెద్ద వ్యవస్థ అది పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ దాదాపు నలభై వేల కోట్ల రూపాయల జీతాలు ఇచ్చేటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థని రాజకీయ పార్టీ మీద ప్రయోగం చేసినప్పుడు ఆ ప్రయోగాన్ని తట్టుకోవటం ఎవరో వల్ల సాధ్యం కాదు ఈ అబరేషన్స్ కొన్నిసార్లు ఉంటాయి అదే ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నాం కూడా పొరపాటు ఈసారి అలా ఉండదు సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు సో ఇది ఒక ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ఎబరేషన్స్కి తెరలేపింది ఉదాహరణకి మధ్యప్రదేశ్ ఉంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే కొద్దిమందిని కొని పార్టీని కూల్చేసింది కర్ణాటకలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ కలిసి ఉన్నప్పుడు కొద్దిమంది ఎమ్మెల్యేలను కొని కూల్ చేసింది రాజస్థాన్లో చేయడం కోసం ప్రయత్నం చేసింది గోవాలో చేసింది ఇట్లా అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైనంత నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చేసింది సో అన్ని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కలుషితమైన రాజకీయ వాతావరణానికి టీఆర్ఎస్ బీజేపీ తెరలైపోయింది కాబట్టి ఇటువంటి రాజకీయ పార్టీలు దేశంలో ఉండకూడదనే ఈరోజు ప్రజల సమాజత్వమే భారీ మెజార్టీ ఇస్తా ఉన్నారు సో టీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రజలకు బలంగా తీసుకెళ్ళిన మీరు అంటున్నారు సో మీరు పదే పదే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే నినాదాన్ని మీరు ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నారు వాస్తవమే కదా వాస్తవమే కదా ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే కాకపోతే ఇలా ఎన్ని ఎన్ని పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మనందరికీ తెలిసిందే అది పూర్తిగా ఒక మతోన్మాదంతో ముందుకు పోతూ బహుళజాతి సంస్థల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బహుళజాతి సంస్థలు అంటే కార్పొరేట్ వ్యాపారస్తుల పార్టీ అది ప్రజల పార్టీ కాదు అటువంటి పార్టీ ఆ వ్యాపారస్తులు బహుళ జాతి సంస్థలు పనికి వచ్చే విధంగా జిఎస్టీని తయారు చేసుకున్నాం ఆ జీఎస్టీకి సంపూర్ణ మద్దతు మన కేసీఆర్ ఇచ్చి ఇచ్చాడు కదా డిమానిటైజేషన్ అది కూడా బహుళ జాతి సంస్థల కోసం కార్పొరేట్ హౌసెస్ కోసం పనికి వచ్చేటట్టుగా దానికి ఏం మద్దతు ఇచ్చాడు కదా ఇట్లా ప్రతి సందర్భంలో వాళ్ళు ఎన్ని చట్టాలు తీసుకురావటం బిల్స్ తీసుకునే కోసం ప్రయత్నం చేసినప్పుడల్లా వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నావు నా ఢిల్లీ పోతున్నారు పార్లమెంట్లో పద్ధతి వస్తా ఉన్నారు సో వీళ్ళు గతంలో ఇచ్చారు ఎన్నికలు వచ్చేవరకు మళ్ళీ మిగతా రాజకీయ పార్టీలు లబ్ధి పొందకుండా ఉండటం కోసం వీళ్ళిద్దరే కొట్లాడుకున్నట్టు వాళ్ళు కొట్టినట్టు వాళ్ళు ఏడుస్తున్నట్టు యాక్ట్ చేసి పోలరైజేషన్ చేసి దాంట్లో మిగతా రాజకీయ పార్టీలు లేకుండా వీళ్ళే బతకాలని చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది గెలిచిన తర్వాత మళ్ళీ ఇద్దరు ఈయనకి ఆయన సపోర్ట్ చేస్తారు ఆయన ఈయనకి సపోర్ట్ చేస్తారు దాన్ని ఉదాహరణ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ దేశ ప్రధాని అది దేశ హోమ్ మినిస్టర్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు మాట్లాడటం అంటే వ్యవస్థలు మాట్లాడినట్టే అధికారికంగా మాట్లాడినట్టే రాజకీయ పార్టీ అధ్యక్షులుగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు ఎడ టీఆర్ఎస్ పార్టీ అత్యంత అవినీతి పార్టీ కాళేశ్వరం ఏటీఎం లాంటిది వీళ్ళ అవినీతి సంబంధించిన చిట్టా అంతా మా దగ్గర ఉందని అన్నారు చిట్టా అంతా ప్రధానమంత్రి మా దగ్గర ఉందన్నప్పుడు అంటే ఏంటి ఈ సిబిఐ వ్యవస్థలు కానీ విజిలెన్స్ వ్యవస్థలు కానీ అన్ని సమాచారం సేకరించి ప్రధానమంత్రికి ఇచ్చినట్టు మరి అంత సమాచారం ఇచ్చిన తర్వాత ఆయన బయటికి చెప్పిన తర్వాత కూడా ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు హోం మంత్రి ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు సిబిఐ కానీ లేకపోతే విజిలెన్స్ కానీ మిగతా వ్యవస్థలన్నీ ఆయన అనేక సందర్భాల్లో వచ్చి చెప్పాడు కదా అంటే అధికారికంగా చెప్పినట్టే కదా మరి అధికారికంగా మీరు చెప్పిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే ఎవరిని పిచ్చోళ్ళు చేద్దామని మీరు ఎవరైనా పిచ్చేవాళ్ళు చేద్దామని తెలంగాణ సమాజం ప్రజలు అంత అమాయకులు ఏం కాదు అర్థం అవుతూనే ఉంది అంటే మీరు అధికారికంగా చెప్పిన తర్వాత కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం కానీ బీజేపీ నేతలు కూడా స్వయంగా చెప్తున్నారు కవిత అరెస్ట్ అయితేనే ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో పికప్ అయ్యే పరిస్థితిని కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా అదే అలా వాళ్ళు ఏం చేసినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళ రాజకీయ పార్టీ కోసం చేసుకుంటున్నారు అంటే వాళ్ళు అధికారంలో ఉండటం కోసం ఎట్లా ఉపయోగపడితే అట్లా చేస్తు సరే వాళ్ళు చెప్పారు పెట్టారు అందులో ఉన్నాయని చెప్పారు ఆడ నేను ఇంకోటి కూడా ఆడుతున్నా తెలంగాణ మోడలే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని చేశారు అంతేనా తెలంగాణ మోడలే ఢిల్లీలో స్కామ్ అయినప్పుడు తెలంగాణలో కూడా స్కామే కదా తొమ్మిదిన్నర సంవత్సరాలు స్కామే కదా అదే ఇప్పుడు ఈ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు కదా సార్ లిక్కర్ స్కామ్ లాంటి దాన్ని కాళేశ్వరం స్కామ్ లాంటి దాన్ని లేకపోతే మిషన్ భీరథ స్కామ్ అని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఇంత చిన్న రాష్ట్రంలోనే ఎన్ని లక్షల కోట్లు సంపాదించడానికి ఇంత అవకాశం ఉంటే దేశం మీద పడితే ఎంతైనా చేసుకోవచ్చు అనే ఆశ ఆలోచన వాళ్ళకి ఇది చేయడానికి కారణం కాదు సో ఇవాళ మీరు ప్రియాంక గాంధీ గారు సభ తీసుకొని యూత్ డిక్లరేషన్ అయినా లేకుంటే గతంలో రైతు డిక్లరేషన్ అయినా కూడా అనేక హామీలు ఇప్పటికే ప్రజలేకి తీసుకెళ్లారు మేనిఫెస్టో రూపంలో సో ఇవన్నీ హామీలు అమలు అయ్యే అవకాశం ఉన్న సరికి అది స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బాగా పాలన అనుభవం కూడా ఆదాయం ఎంత ఖర్చు ఎంత సంక్షేమ రంగానికి ఎంత పెట్టుబడి ఎంత ప్లాన్ బడ్జెట్ ఎంత నాన్ ప్లాన్ బడ్జెట్ సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో అమలు చేస్తారు సో చివరిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎందుకు ఏం చెప్తారు చెప్పాను కదా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం భావ స్వేచ్ఛ వీటి కోసం మనం రాష్ట్రాన్ని పిలుచుకున్నాం ఇవాళ ఇవేమీ లేకుండా చేసినటువంటి డెబ్బై ఏళ్ల నాటి ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు అటువంటి దానికి వ్యతిరేకంగానే డెబ్బై ఏళ్ళుగా తెలంగాణ సమాజం పోరాటం చేసింది మళ్ళీ ఇతను నిగూఢంగా చేసేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టి దాన్ని రివైవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటిది అవసరం లేదు మనం ప్రగతిశీల భావాలతో కలిగినటువంటి అభివృద్ధితో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం తెలంగాణ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అర్థం చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి వాటిని అమలు చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకున్నామని చెప్తా కేవలం తెలంగాణ సమాజం కోసమే కాంగ్రెస్ పార్టీ కోసం కాదు థ్యాంక్ యూ బట్టి విక్రమార్గ గారు ఇది సిఎల్పి నేత బట్టి విక్రమార్గతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్